స్వచ్ఛ భారత్ 2022 కింద ఢిల్లీలోని చాందినీ చౌక్లో చేపట్టిన మెగా క్లీన్నెస్ డ్రైవ్‌లో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. భారత ప్రభుత్వ క్రీడా విభాగం గత సంవత్సరం 75 లక్షల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే అంతకంటే ఎక్కువగానే సేకరించామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ ఏడాది 100 లక్షల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను లక్ష్యంగా పెట్టుకోగా తొలి 18 రోజుల్లోనే 84 లక్షల కిలోలు సేకరించామని చెప్పారు. जन आंदोलन युवा की भागीदारी के बिना अधूरी है और जब हम नए भारत की कल्पना करते हैं तो स्वच्छ भारत के बिना नए भारत हो ही नहीं सकता. अब एक है कि विभाग कहता है कि हम स्वयं करते हैं, क्या हम क्लीन इंडिया के एम्बेसडर बन सकते हैं? इससे आपकी भी पहचान बनेगी, आपका क्षेत्र स्वच्छ बनेगा. और कई बार क्या है, हम लोग स्वयं तो स्वच्छता करते हैं, झाड़ू उठा के चलेंगे, बोरी उठा के चलेंगे, प्लास्टिक इकट्ठा करेंगे, लेकिन जनता की भागीदारी नहीं करते हैं.